నుంచి ఈ రోజు మీకు నేను చూపించేది వచ్చి బ్యూటిఫుల్ ఆర్గెంజా సారీస్ విత్ సింపుల్ వర్క్స్ ఉన్నవి. ఇది అది అని కాదు, డిఫరెంట్ ఆర్గెంజా సారీస్ అండి. అన్నీ కూడా మనకి 1100 నుంచి 1800 లోపు సారీస్ చూపిస్తాం. దట్ వాటి మీద కూడా మనం బెస్ట్ డీల్, బెస్ట్ ప్రైసింగ్ పెట్టున్నాము. అండ్ వెయిట్ ఒక్కొక్కటి మనకి 300 to 400 గ్రామ్స్ మాత్రమే ఉండింది. చాలా లెస్ వెయిట్లో ఉంది, బ్యూటిఫుల్ పీసెస్ అనమాట. సో ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపించేస్తాను. అండ్ ఈ పర్టికులర్ పీసెస్ ఏమీ కూడా మనకి ది న్యూ పీసెస్ ఈ రోజు వచ్చినాయి అని చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని డిఫరెంట్ డిజైన్స్ విత్ బెస్ట్ పీస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క డిజైన్లో ఒక 30 పీసులు 20 పీసులు అట్లా వస్తాయి కదా, 1 or 2 లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవన్నీ మనము ఒక షో చేసి చూపించేస్తాం కదా, అట్లా చూపించే సారీస్ అనమాట. ఈ పర్టికులర్ పీస్ వచ్చి మనకి బెనారసీ బ్రోకెట్ బోర్డర్ వచ్చింది. అండ్ 1750 రేంజ్ ఆఫ్ శారీ అనమాట. సో మనం ఇప్పుడు క్లియరెన్స్లో పెడుతున్నాం కాక ఫ్లాట్ 1400కి అవైలబుల్ ఉంది ఈ సారీ. బ్యూటిఫుల్ పీస్ అండ్ దిస్ ఈజ్ ద ప్యూర్ బ్లౌజ్ వచ్చిందన్నమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. 1450కి ఈ పర్టికులర్ పీస్ అవైలబుల్ ఉంది. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. రియోన్ సిల్క్ బ్లౌజ్ వచ్చింది. సో అందులో 2 కలర్ ఆప్షన్స్. సో శారీస్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా వచ్చింది, ప్యూర్ బ్లౌజ్ వచ్చింది. సో బ్యూటిఫుల్ పీస్ 1400 ప్లస్ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డిజైన్ వచ్చి మనకి ఫ్లోరల్ విత్ అగైన్ బెనారస్ బోర్డరు. చీర చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. అండ్ 1750కి అవైలబుల్ ఉంది. 1750ది మనకి సేమ్ 1400కి ఆన్ సేల్ అవైలబుల్. ఇదే మోడల్ మనకి బ్లౌజ్ వచ్చింది, ప్రెటీ బ్లౌజ్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి నేను వేసుకున్న స్టైల్లోనే డిజైన్ మారిందనమాట, పళ్ళుకి ఇట్లా. బట్ ఆర్గెంజాస్ అనగానే ట్రాన్స్పరెంట్ ఉంటాయండి, సింగిల్ లైన్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. సో ఈ సారీ వచ్చి మనకి 2550 రేంజ్ది. 2550 రేంజ్ది మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చి 1700కి అవైలబుల్ ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా. ఇందులో కూడా మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రీన్ కలర్ ఉంది, ఇంకొకటి బేస్ కలర్ అనమాట. సో సారీ ఏ రేంజ్ అనే దానికంట మనం వేసుకునే బ్లౌజ్ని బట్టి మన సారీ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా. బట్ ఇలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చాలా దొరుకుతాయి కనుక ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చి కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ కింద వస్తుంది. సో దీన్ని మనము టెక్చర్లో కూడా చాలా మార్చి ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించాము. ప్రతి బ్లౌజ్ అనమాట చూసారు కదా, బ్లౌజ్ డిజైన్ అంతా ఇట్లా ఉంటుంది, హెవీ వర్క్ అనమాట. సో ఇట్లా ఏమైనా బ్లౌజ్లు అయితే చీరలన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ సారీస్ లానే ఉంటాయి. లాస్ట్ పీస్ నేను వేసుకున్న మోడల్ ఆఫ్ సారీ అనమాట, ఇంకొక కలరు. సో నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మనకి యాప్గా మ్యాచ్ అవుతుంది. బట్ ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్కే మనకి మీటర్ వచ్చి 2800 అండి. సారీ ప్రైసింగ్ వచ్చి మనకి చాలా తక్కువ ఉంది, 1700, 2450ది 1700కి అవైలబుల్ ఉంది. బట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా టూ ఎక్స్పెన్సివ్ ఉంది నేను వేసుకున్నది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు సారీస్ పర్చేస్ చేయండి. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.